పాన్ కార్డు ఆధార్ కార్డు లింకప్ కలిసి రకరకాల టైంలో పొడిగించుకుంటూ వచ్చింది. ఈ మార్చి 31వ తారీఖున పాన్ కార్డు కనుక లింకప్ చేసుకో ఆధార్ కార్డు లింకప్ చేసుకోకపోతే దాని తర్వాత మన బ్యాంక్ అకౌంట్స్కి ఇబ్బంది అవుతుంది, ట్రాన్సాక్షన్కి ఇబ్బంది అవుతుంది. సరే, సమస్యలు ఉంటే ఉంటాయి, కానీ 1000 రూపాయలు ఒక్క రూపాయితో మనిషి లైఫ్కి ఇన్సూరెన్స్ లభిస్తున్న ఈ రోజుల్లో అదే గవర్నమెంటు లైఫ్ ఇన్సూరెన్స్ ఒక్క రూపాయికి లేకపోతే 1 రూపాయికి కిలో బియ్యం ఇస్తున్నటువంటి ఈ గవర్నమెంట్లు మరి అలాంటప్పుడు 1000 రూపాయలు వసూలు చేస్తున్నారంటే ఇది దోపిడీ అనుకోవాలా ఏమని అనుకోవాలా? ఇది నేను మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాను. దీన్ని దోపిడీ అనే అంటాను, నేనైతే వ్యక్తిగతంగా దోపిడీ అనే అంటాను. ప్రజలకు ఉచితంగా అందించాల్సింది, అవగాహన కల్పించాల్సింది పోయి వాళ్ళ నుంచి ఎలా డబ్బులు గుంజాలి, ఎలా లాగాలి అనేటువంటి ఒక ధోరణి పెట్టుకుని ఎంత వస్తే అంత దీనికిను దళారి బయట మనం మోసం చేసేటువంటి మోసగారితనానికి వాడికి తేడా ఏముంది అంటే వీళ్ళు అఫీషియల్గా చేస్తున్నారు, వాడు నాన్ అఫీషియల్గా చేస్తున్నాడు అంతే. ఇదే నాకైతే అనిపిస్తూ ఉంది. 1000 రూపాయలు వసూలు చేస్తారా? అది దాని తర్వాత 31వ తారీఖు దాటిన తర్వాత మళ్ళీ బ్యాంకుకి సంబంధించిన ప్రతి ఒక్కరికి ట్రాన్సాక్షన్ సంబంధించి ఇబ్బందుల సంగతి అట్లా ఉంచండి. కానీ అవగాహన కల్పించాల్సిన కేంద్ర గవర్నమెంట్ ఈ ప్రభుత్వాలన్నీ కూడా పూర్తిగా అవగాహన కల్పించకుండా ప్రత్యేకమైన ఫ్రీ క్యాంప్స్ అనేవి పెట్టకుండా ఇవాళ చేస్తుంది. ఇక దీనికి నా సజెషన్ ఏంటంటే, మీరు ఆధార్ కార్డు కోసం సచివాలయాల్లోనూ లేకపోతే ఎంఆర్ఓ ఆఫీసుల్లోనూ రకరకాల బ్యాంకుల్లోనూ క్యాంపులు పెట్టిన వాళ్ళు ఈ ఆధార్ పాన్ లింకప్ కోసం ఎందుకు గవర్నమెంట్లు లేదా ఎందుకు ప్రభుత్వాలు ఫ్రీ క్యాంప్స్ అనేవి పెట్టట్లేదు? అది పెట్టాలి కదా. దయచేసి ఇది మరో విధంగా అనుకోకుండా ఈ ఆధారు పాన్ లింకప్ చేయడం కోసం ఫ్రీ క్యాంప్స్ పెట్టండి. బ్యాంకుల్లో పెడతారా, పోస్ట్ ఆఫీసుల్లో పెడతారా, ఎయిర్పోర్టుల్లో పెడతారా, నిత్యం తరచూ ఎక్కువ జనం వచ్చినటువంటి హాస్పిటల్స్లో పెడతారా, పోలీస్ స్టేషన్లో పెడతారా, మీ ఇష్టం ఎక్కడైనా పెట్టండి. కానీ ఫ్రీ క్యాంప్స్ పెట్టి విస్తృతమైనటువంటి అవగాహన కల్పించాలి. కరెంటు బిల్లు కట్టకపోతే వీధికి ఆటోల్లో పెట్టి మీ కరెంటు ఫీజు బీకేస్తారని చెప్తున్న వాళ్ళు 1000 రూపాయలు ఫైన్ పడుతుందని మీరు ఎంత సింపుల్గా దాని తర్వాత అంటే వచ్చింది ఎలాగైనా రాబట్టుకోవచ్చు అనేటువంటి విధానంతో ముందుకెళ్ళడం అనేది చాలా దారుణం, దుర్మార్గం. దీని మీద ప్రతి ఒక్కరూ స్పందించారు.